అరే ఇల్లే నాను మడ్డగుడి పేస్తున్నారు అన్న, ఇది కరెక్టేనా? ఇది ఒక్కొక్కడికి నాలుగు మూడు ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇల్లు మాకు ఎంతవరకు ఎవలా? మరి వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాం, మరి వాలంటీర్ని అడగలేదు? మడ్డగుడుతున్నారేమో వాళ్ళు. అడిగినా సరే మీ ఇంటి పేరు పేర్లు ఉన్నాయి, మీ ఇల్లు పేరు ఉంది, ఆ పేరు ఉంది, చల పేరు ఉంది అని చెప్తాను. మనకేం అవ్వాలా? ఏది మరి సత్యవాలయాలు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు పెట్టారు మరి? వేయాలి జీతాలు ఇవ్వడానిక, మా దగ్గర డబ్బులు తగ్గడానిక. మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబే. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది. అసలు ఇద్దరు క్యాగ, ఇద్దరు వస్తే అరుపులు మెరుపులే. ఇంకా మాకు ఇద్దరు ఎవరితో అసలు మరి ఎవరు పవన్ కళ్యాణ్ రావాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది అనుకోండి, సపరేట్గా వస్తే బాగుంటుంది. అంటే మేము అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి సీఎంగా చేస్తే ఆయన పరిపాలన కూడా చూద్దాం ఒకసారి. అంటే ఆల్రెడీ అంటుంది అతను, ఆల్రెడీ మొన్న వైసీపీ అతనికి ఓన్లీ పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పితే ఏం చేయలేదని చెప్పేసి. అవన్నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది అతను ఏమంటున్నాడు, నే మీ పరిపాలన బాగాలేదన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి, కానీ మూడు పెళ్ళిళ్ళు, ఆరు పెళ్ళిళ్ళు, పది పెళ్ళిళ్ళు అవన్నీ మనకు అనవసరం కదా, అవునా కాదా? అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది సపరేట్ చేస్తాం. ఎవరు కలిసి వచ్చినా సగం ఆయన సగం ఆయన చేస్తే ఆయన పరిపాలన కూడా చూద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నీకు ఆల్రెడీ 10,000 వేస్తున్నాము, నెక్స్ట్ మాకే వేస్తారు, వాటి వల్ల అంటుందిగా. 10,000 వేస్తున్నాను బాగానే ఉంది, బండి ఫోటో కేసు పెడితే 1,030 రూపాయలు పడుతుంది ఒక ఫోటో కేసు. మాకు ఇదివరకు ఫోటో కేసులు లేవు. బండి ఆపి బండికి ఎదుకలు చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసి దానికి మనకు ఫైన్ రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బండి బండికి ఫోటోలు కొడుతున్నారు, నెలకింతని బండి ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. అది 10,000 ఇచ్చినా మనకు ఉపయోగం లేదు. అంటే ఆయన అంటుంది కాబట్టి ఇంటింటికి పథకాలు ఇస్తున్నారు కాబట్టి 175 సీట్లు మాయని అంటుంది అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అనుకుంటారు, ఇంకొకరు కూడా అనుకుంటారు, కానీ జనాల్లో వ్యతిరేకత అనేది ఎవరు చెప్పరు కదా. జనాల్లో వ్యతిరేకత ఎవరు చెప్పరు. ఆ ఓటు వేసే రోజు ఎవరి కాళ్ళు గట్టిగా ఎలా చేయాలన్నది అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు మంచోడు కదా, నీ ముఖం మీద నేను చెప్పలేను కదా, చెప్పలేరు, అవునా కాదా? ఎవరిని కూడా చెప్పలేరు. అది రేపు ఎలక్షన్లో చూసుకుంటే అది ఎవరి కాళ్ళు తేలిపోతుంది. అదేవిధంగా చూస్తే మొన్న ఏదైతే ఉందో ఇట్లాంటి వాళ్ళు మొన్న అంటుండే ఆల్రెడీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి పార్టీలు 10 పార్టీలు వచ్చా కానీ సింహం సింగిల్గా వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తామంటుంది అంటారు. మాటలేక నోటి మాటే కదా అనేస్తూ ఉంటారు. అనుకోండి ఏముంటుంది, నోటి మాటే అనేస్తారు, పెద్ద విషయం ఏం కాదు. అనుకుంటా పోతారు. అలాగే పవన్ కళ్యాణ్ అనాలంటే అంటాడు, కానీ ఆయన ఎందుకు అంటలేదు? ఆయనకు ఒక పెద్ద రీతిగా మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నాంగా మనం. ఏందో మొన్న రోజా గారు కూడా అంటుంది అసలు అతనికి యాక్టింగ్, ఒక యాక్టింగ్ చేసుకోమని పోయి సినిమాలలో రాజకీయంలో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. అసలు అవస్థాయి అది కాదు కదా, అవస్థాయి అది కాదు, అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి కాదు. అవును, అంటుంది ఆల్రెడీ కనీసం ఒక ఎమ్మెల్యే కాదు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి కూడా ఈరోజు మా గురించి మాట్లాడే వ్యక్తి అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ పార్టీ పెట్టడం కల సీఎం అవలా, అదేరా అవలా రెండోసారి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, చూద్దాం నెక్స్ట్ టైం. మొన్న అదేవిధంగా చూస్తే పేడల నాని కూడా అన్నాడు, రాజకీయం ముఖ్యమంత్రి అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం కాదు అని. అదే మనం అనుకున్నాం కదా, వ్యక్తిగతాలు మనం మాట్లాడుకోకూడదు. వ్యక్తిగతంగా నువ్వు ఏదన్నా అంటే ఫేస్ టు ఫేస్ ఆయనతో మీరు అనాలి, మీరు ఆయన అనాలి, అంతేగాని అంతేగాని వాళ్ళ ఇంట్లో విషయాలు ఆయన అన్నం వండుకోలేదు, కూర వండుకోలేదు, అంట్లు కడుక్కోలేదు, ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు కదా. మా ఇట్లాంటి మొన్న బ్రో సినిమాలో కూడా అంబాబు రాంబాబు కూడా స్పందించారు. ఇలాంటి ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా నేను ఎంజాయ్ చేస్తాను, కానీ అలాంటి వల్ల అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు 100 మంది పవన్ కళ్యాణ్ వచ్చినా ఏమి చేయలేరు. అంబటి రాంబాబు గారు కానీ, పెరి నాని కానీ, కొడాల నాని కానీ, కొత్త సత్యనారాయణ కానీ, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా రేపు ఎలక్షన్లకే ఖచ్చితంగా బుద్ధి చెప్పేది మాత్రం ఖాయం.